వీడియోలు తెలంగాణ ఉద్యమంపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దాం మొదటి ప్రశ్న ఆపరేషన్ పోలో ప్రారంభమైన తేదీ ఆపరేషన్ పోలో అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ప్రారంభమైంది అయితే పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో ఆపివేస్తారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున దక్కన్ రేడియో నుండి భారత గవర్నర్ జనరల్ అనేటువంటి రాజగోపాలాచారి ప్రసంగం పేరు మీద ఏం చేస్తారంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం అని ప్రకటిస్తారు దాంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అయ్యింది హైదరాబాద్లో జాగిర్దార్ల రద్దు చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు హైదరాబాద్లో జాగిర్దార్ల రద్దు చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టులో తీసుకువచ్చారు జయంత్ చౌదరి దురాగతాలను నెహ్రూ దృష్టికి తీసుకెళ్లినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు నెహ్రూ దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు అంటే యునస్ సలీం ఈ యునస్ సలీం నెహ్రూ దృష్టికి తీసుకురాగానే నెహ్రూ జేఎన్ చౌదరి పాలన పైన పండిట్ సుందర్లాల్ కమిటీని నియమిస్తారు ఈ పండిట్ సుందర్లాల్ కమిటీ విచారణ జరిపి తమ యొక్క నివేదికను నెహ్రూకు ఇవ్వగా నెహ్రూ గారు జేఎన్ చౌదరి యొక్క పరిపాలనను రద్దు చేసి ఎంకే పౌర పౌరప్రభుత్వాన్ని తీసుకువస్తారు అయితే ఎంకే వెల్లోడి పరిపాలనా సమయం ఏంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చ్ ఆరు అంటే ఎన్నికల వరకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్లు రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరు వరకు అంటే బూర్గుల రామకృష్ణారావు వచ్చేంత వరకు ఎంకే వెల్లూడి గారు పరిపాలన సాగిస్తారు అయితే ఈ ఎంకే వెల్లోడి కేరళకు చెందినటువంటి ఐసిఎస్ ఆఫీసర్ వెల్లోడి కాలంలో విద్య ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు వెల్లూడి కాలంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని మనం పరిశీలించినట్టయితే ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రి బూర్ల రామకృష్ణారావు వచ్చేసరికి విద్య మరియు ఎక్సైజ్ శాఖ సివిఎస్ రావు అనే వ్యక్తి ఆర్థిక మరియు వాణిజ్య శాఖ యార్జింగ్ వచ్చేసరికి పబ్లిక్ వర్క్స్ గాంధీ వచ్చేసరికి పూల్చంద్ గాంధీ వచ్చేసరికి వైద్యం ఆరోగ్యం మరియు స్థానిక సంస్థలు వివి రాజు అనేటటువంటి వ్యక్తి కార్మిక శాఖ గృహ పరిశ్రమలు ఈ విధంగా వివిధ శాఖలు కేటాయించడం జరిగింది అదేవిధంగా వినాయకరావు విద్యాలంకర్ గారు వ్యవసాయం మరియు పశువైద్య పశువైద్య శాఖను తీసుకోవడం జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో హైదరాబాద్ మరియు సికింద్రాబాదు రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే హైదరాబాద్ మొదటి మేయర్ ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ